तुलाम्बरधरं विष्णुं शिशुवदनं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरालजी यूट्यूब चैनल की स्वागतं सुस्वागतं। ई वीडियोलो मुख्यंगा टाप 5 लो उन्नटुवंटि नक्षत्राल पेर्लु मीकु तेलियजेस्तानंडि। ఈ టాప్ 5 లో ఉన్నటువంటి నక్షత్రాలలో గనుక మీరు గనుక పుట్టినట్టయితే అనతి కాలంలోనే ఎంతో అదృష్టవంతులు అవుతారండి. అంటే డబ్బు సంపాదించడానికి, వ్యాపారాలు బాగా పెరగడానికి మీరు ఎంతో కొంత టైం పట్టదండి. చాలా ఈజీగా మీకు మూమెంట్ అనేది కలిసి వస్తుంది. మరి ఈ యొక్క మనకున్నటువంటి 27 నక్షత్రాలలో ముఖ్యంగా 5 అంటే 5 నక్షత్రాలు చాలా చాలా పవర్ఫుల్ అండి. ఎంత పవర్ఫుల్ అంటే నిజంగా ఈ నక్షత్రంలో పుట్టారంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యఫలం ఒకటి. ఈ యొక్క ఈ జన్మలో పుట్టినప్పుడు ఆ పోయిన అంటే గత జన్మలో ఏదో మంచి పని చేసుకున్నారండి. నిజంగా చెప్తున్నాను, ఆ అంశంలో ఉండడం అనేది సాక్షాత్తు ఆ యొక్క ముక్కోటి దేవతల ఆశీస్సులు ఎక్కువగా ఉంటుంది. ఆ పరమశివుడి ఆశీస్సులు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ జన్మలో ఈ నక్షత్రాలలో పుట్టడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇండియాలో మన దేశంలో మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ 5 నక్షత్రాలలో కనుక పుట్టిన వారు ఎవరైనా కూడా మీరు స్వార్థంతో అనుకున్నా మంచిదే, నన్ను వచ్చి కలవండి, మీ జీవితంలో చక్కటి మార్పు అనేది కూడా నేను తీసుకొస్తానండి. ఇది 100% నగ్న సత్యం. ఎందుకంటే కొన్ని శాస్త్రాలలో నేను ఈ యొక్క నక్షత్రాల గురించి నేను ఎంతో చదివానండి. ఆ నక్షత్రాల యొక్క ప్రభావం చూస్తే చాలా చాలా పవర్ఫుల్ అండి. అసలు మామూలు వాడిని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కోటీశ్వరులు చేయడానికి ఈ నక్షత్రాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. మొట్టమొదటి నక్షత్రం స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం అనేది సాక్షాత్తు ఆ లక్ష్మీ నారసింహస్వామియే ఈ యొక్క స్వాతి నక్షత్రంలో జన్మించాడు. ఆ దేవదేవుడు నిజంగా స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు నిజంగా కోటీశ్వరులేనండి. వీరు చేయాల్సిన రెమెడీ ఏంటంటే ఈ స్వాతి నక్షత్రంలో రాహు అధిపతిగా ఉంటాడు. రాహువు అధిపతిగా ఉంటాడు, లక్ష్మీ నరసింహస్వామి జన్మించాడు. వీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ యొక్క స్వాతి నక్షత్రం కనుక శుక్రవారం రోజు కనుక వచ్చినట్టయితే మీ ఇంట్లో ఒక లక్ష్మీ నరసింహస్వామి పటానికి ఒక తులసి మాలను సమర్పించండి. ఇలా ఎన్ని స్వాతి నక్షత్రాలు శుక్రవారం వస్తాయో అన్నీ కంటిన్యూ చేయండి, జీవితకాలం కంటిన్యూ చేయండి. మీకు అదృష్టం అనేది కూడా మీకు నీడ లాగమంటారు. దీనికి తోడుగా ఫస్ట్ మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని చూసుకోండి. మరి దురదృష్ట సంఖ్యాబలంలో కనుక మీ పేరు కనుక ఉన్నట్టయితే మీరు ఏం చేసినా సక్సెస్ అనేది ఉండదు, ఫెయిల్యూర్కు దారితీస్తుంది. న్యూమరాలజీ అనేది కూడా చాలా గొప్పదండి. సంఖ్యలు గ్రహాలు అనేది కూడా చాలా గొప్పవి. అవి మనం ఎంత చక్కగా వాటిని మనం తీసుకోగలిగితే, మనం అన్వయించుకోగలిగితే మనకు అంతటి అదృష్టాన్ని కలిగించే నక్షత్రాలు నేను చెప్పినవి. కాబట్టి ఈ స్వాతి నక్షత్రం చాలా పవర్ఫుల్. నెక్స్ట్ శ్రవణ నక్షత్రం, శ్రవణానంద భరితం. శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సాక్షాత్తు మహావిష్ణువే ఈ యొక్క శ్రవణ నక్షత్రంలో జన్మించాడండి. శ్రవణ నక్షత్రం అనేది అదివుడు చంద్రుడు. మరి ఈ శ్రవణ నక్షత్రంలో కనుక మీరు పుట్టినట్టయితే మీరు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే రావి చెట్టు మరియు వేప చెట్టు. రావి చెట్టు వేప చెట్టుకి ప్రతి పౌర్ణమి రోజు మీరు నెయ్యితో 2 వత్తుల దీపాన్ని వెలిగించినట్టయితే మీకు అదృష్టం కలుగుతుందండి. అలా మీకు నచ్చినప్పుడు పౌర్ణమి రోజుల్లా కూడా ప్రతి నెలలో ఒక పౌర్ణమి చక్కగా చేసుకోండి, బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. దానికి తోడుగా మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని సరిగేసుకోండి, అక్షర బలాన్ని. మీకు ఇంకా దేదివ్యమానంగా ఉంటుంది, చక్కగటి లైఫ్ అనేది కూడా మీకు కలుగుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం ఎలాంటి సమస్యలు కూడా మేము అసలు టచ్ చేయలేవండి. నెక్స్ట్ పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రంలో పుట్టినవాడు సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తియే ఈ యొక్క పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. మరి ఈ పునర్వసు నక్షత్రానికి అధ్యుడు గురువు. పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులండి. మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. ఆంజనేయ స్వామిని ఆరాధించుకుంటూ మీరు ఎప్పుడైతే చిత్తా నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఒక 108 తమలపాకులు తీసుకొని దానికి ఒక తేనె పోసి యొక్క ఈ పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి వారు చిత్తా నక్షత్రం రోజు 108 తమలపాకుల మీద తేనె పోసి పాలు అంటే ఇక పండ్లు కాసే చెట్ల మొదలలో కానీ పూలు పూసే చెట్ల మొదలలో కానీ వేళ్ల ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ఇవి చీమలు తినడం ద్వారా వీరికి అదృష్టం అనేది ఎక్కువగా కలుగుతుంది.
నెక్స్ట్ వచ్చేసి ఆరుద్రా నక్షత్రం. ఆరుద్రా నక్షత్రం అనేది కూడా సాక్షాత్తు ఆ పరమశివుడు, ఆ పంచభూతాలకు అధిపతి అయినటువంటి పరమశివుడు ఈ యొక్క ఆరుద్రా నక్షత్రంలో జన్మించాడు. మరి ఈ ఆరుద్రా నక్షత్రానికి అతిదేవుడు రాబోయితే మరి ఈ ఆరుద్రా నక్షత్రం పుట్టడం కూడా చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే వీరు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే ప్రతి మహాశివరాత్రి పర్వదినమున 5 జలాలతోని ఆ స్వామివారి లింగానికి మీరు అభిషేక జలంతో, అంటే మీరు కృష్ణ, గోదావరి, గంగా, యమున, సరస్వతి ఇలా ఏవైనా ఒక 5 రకాల నదుల నీటితో మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములతో మీరు స్వామివారికి అభిషేకం జరిపించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఆరుద్రా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి. నెక్స్ట్ లాస్ట్ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి రవి. దీనిలో సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టారు. మరి ఇంత చక్కటి నక్షత్రంలో మీరు కనుక పుట్టినట్టయితే ఆ లక్ష్మీదేవి మీకు నిజంగా మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మీకు అనుకున్నట్టుగా ధనాన్ని సమీకరించి మీ చేతిలో పెడుతుందండి. అటువంటి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ యొక్క 5 నక్షత్రాలు స్వాతి, శ్రవణం, పునర్వసు, ఆరుద్ర, ఉత్తరాషాఢ ఈ 5 నక్షత్రాలలో కనుక మీరు పుట్టినట్టయితే మీరు ధనవంతులు కావడానికి ఎంతో టైం కూడా పట్టదన్న మీకు తెలియజేస్తున్నాను. మనం చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రణాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, రాశి, నక్షత్రం, లగ్నం, వీటికి అధిపతులు, నడిచే దశలు, అంతర్దశలు, అదేవిధంగా మనకున్నటువంటి ద్వాదశ రాశులలో గ్రహాల యొక్క సంచారం, ఏ గ్రహం ఏ రాశిపై, అంటే ఈ యొక్క మనకున్నటువంటి రాశులలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, ఎన్ని రోజులు ఉంది, ఎన్ని సంవత్సరాలు ఉంది, మరి దానికి ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలన. దీనిలో పాటుగా దీనిలో హస్తరేఖలు, గబ్బలు, తారపత్ర గ్రంథాలు, ఫేస్ రీడింగ్, ప్రశ్నాశాస్త్రం ఇలా అన్ని శాస్త్రాల ద్వారా కూడా మనం పరిగణలోకి తీసుకొని మీ పేరును సరి చేసుకున్నట్టయితే ఖచ్చితంగా 2020 సంవత్సరం నుంచి చాలా చక్కటి ఫలితాలు కూడా మీరు అందుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.